అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటి గురించి చెప్పాలంటే, ఐ వాంట్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ మా ప్రొడ్యూసర్ అక్షయ్ గురించి ముందు చెప్పాలి. నాకు చాలా 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 నచ్చిన వ్యక్తి. ఇది పర్సనల్గా చెప్పడం కన్నా వేదిక మీద చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎప్పుడూ పాజిటివ్గా ఒక సినిమా తీసే విధానం కానీ, జాగ్రత్తగా తీయడం కానీ, జాగ్రత్తగా అమ్మడం కానీ, జనాలకి తీసుకెళ్ళడం కానీ, తనతో పాటు పనిచేసే వాళ్ళని బాగా చూసుకోవడం కానీ, అన్ని పనులని చాలా బాగా చేశారు. సో నాకు అతను అంటే చాలా చాలా ఇష్టం. సో తనకి చెప్పడం ఇంపార్టెంట్ అనిపించింది. తనకు ముక్క అర్థం కాలేదు, మంచిది అలాగే ఉండనివ్వండి. అండ్ మా డైరెక్టర్ కునాల్ కోహ్లీ గురించి చెప్పాలంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫనాలో చాంద్ సిఫారిష్ అనే పాట నా ఫేవరెట్ సాంగ్. నా రింగ్ టోన్ అప్పట్లో మనకి 6600 ఉండేవి, 1100, 6600. సో ఆ ఫోన్లో నా రింగ్ టోన్ అది. సో ఇవాళ నా ఫస్ట్ ఫిల్మ్ మీ అందరికీ తెలుసు, స్నేహగీతం. స్నేహగీతం అనే సినిమానే హ్యాపీ డేస్ హిట్ అయ్యాక ఆ కోవలో సినిమాలు బాగుంటాయని కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి వచ్చినాయి. అలాంటి సినిమాలో వచ్చిన ఒక సినిమానే స్నేహగీతం. సో హమ్ తుమ్ ఫనా చాంద్ సిఫారిష్ పాట తీసిన కునాల్ కోహ్లీ గారు, మళ్ళీ హ్యాపీ డేస్లో హీరోయిన్ తమన్నా, వీళ్ళిద్దరితో కలిసి సినిమాలో పనిచేశాను. ఏదో కరెక్ట్గానే చేశాను అనిపిస్తుందండి, కొన్ని తప్పులు జరగకుండొచ్చు కానీ మ్యాక్సిమం కరెక్టే చేశాను. ఇంకా తప్పులుంటే అవి మార్చుకుని బెటరే చేస్తాను, తప్ప తప్పు జరగదు. ఎందుకంటే ఈ మేము ఏ సినిమా చేసినా, ఎంత కష్టపడినా, తిండి మానేసినా, పొద్దున్న లేసినా మీకోసమే, మీకు నచ్చడానికే. మీకు నచ్చకపోతే తిట్టే హక్కు మాకు మీకుంది, నచ్చితే పొగిడే ప్రేమ మీకుంటుందని నమ్ముతున్నాను. సో ఈ సినిమా ఎస్పెషలీ నిజాయితీగా ఈ సినిమాని సినిమాగా తీయాలి, ఈ కథ ఎలా తీయాలి, దీంట్లో ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అనో, లేదా ఈ టైంలో ఒక సాంగ్ రావాలనో, లేదా ఇక్కడ ఒక కామెడీ ట్రాక్ రావాలనో, ఇలాంటి ఏమీ ఆలోచించకుండా సినిమాని సినిమాగా, ఆ కథకి ఏమవసరమో, మా డైరెక్టర్ కునాల్ గారు ఏం విజన్ ఎన్విజువలైజ్ చేశారో అదే ఈ సినిమాలో తీసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నన్ను ఇన్ షార్ట్ ఏంటని చెప్పాలి అంటే, లవ్, సెక్స్, ఈ రెండు విషయాల్లో మీకు ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా ఈ సినిమా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి. సో నాకు తెలిసి అందరికీ ఈ రెండులో ఏదో ఒకటి కన్ఫర్మ్గా ఇంట్రెస్ట్ ఉంటుందని నాకు తెలుసు. సో డే వన్ కుర్రాళ్ళు ఫ్యామిలీ లేకుండా రండి, డే టూ ఫ్యామిలీతో పాటు రండి, వచ్చినా సిగరెట్లు వేరే దగ్గర కూర్చోబెట్టి కూర్చోండి. సెకండ్ పాయింట్ ఈ సినిమాలో చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా గురించి చెప్పండి బాగా తీసాం, కష్టపడి తీసాం. ఆనెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమా మేము ఎవరూ కష్టపడి తీయలేదండి, చాలా సరదాగా తీసాం, ఒక్కరోజు కూడా కష్టపడలేదు, జెన్యున్గా చెప్తున్నా. ఇవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూనే పనిచేసాం ఈ సినిమా కోసం. అండ్ అంత బాగా చూసుకున్నారు మా ప్రొడ్యూసరు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తా. సో మీకు ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసుద్ది. సెక్స్ వలన కొట్టుకునే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. మామూలుగా మనం తండ్రి కొడుకుల మధ్య చూసుంటాం, ఏంటి నాన్న రారా ఫస్ట్ డ్రింక్ నాతో వెయ్యని, అలాగే తండ్రి కూతుర్ని తీసుకెళ్ళి ఫస్ట్ డ్రింక్ నాతోడే తాగాలని తీసే ఒక తండ్రి. అండ్ ఇలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో మీరు చూసిన మూమెంట్స్ ఎంత ఫ్రెష్గా చేయొచ్చు అనేది కునాల్ ఆయన స్టైల్లో తీశారు. అండ్ మన అందరికీ కోలుకి ఏంటి, ఒక యశ్ రాజ్ ధర్మ సినిమా చూసి ఇలాంటి విజువల్ మనం ఎలా చేయలేమా అనింది. అలాంటి విజువల్ మాకు ఇచ్చినందుకు మనీష్ భట్ గారికి థ్యాంక్ యూ, అండ్ ఫినామినల్ మ్యూజిక్ ఇచ్చిన లియాన్కి థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా క్లారిటీ చేయాల్సిన ఒక విషయం అండి, తమన్నాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు టీజర్ వచ్చినా రే 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 ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా మా మిల్కీ బ్యూటీని అని కింద కమెంట్లు పెడుతున్నారు. ఆ ముద్దు తమన్నాతో కాదండి, తమన్నా కాంట్రాక్ట్లో ఉంటుంది నో కిసింగ్ క్లాస్. సో కుర్రాళ్ళు మీరు తిట్టుకోవాలంటే నన్ను తిట్టుకోవద్దు. సో ఆన్ ద హోల్ వీ మేడ్ ఎ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అట్ మేకింగ్ ఎ ట్రూ బ్లూ లవ్ స్టోరీ. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్న రాగానే మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాం, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్ని జానర్లు మా సినిమాలు లేవు. It's a travel of two characters and their story and in a very highly entertaining way. So please theater karandi, meeku nachutundi. Please come to, on behalf of all my entire unit, I request you all to come to the theater. Thank you andi.